ఏం చేస్తున్నావు మామా? చేయండి, దాంట్లో పడిపోయింది వస్తానికి పని చేస్తున్నా. నువ్వు ప్రకృతి వ్యవసాయం చేసినావు కదా, నేను రసాయన వ్యవసాయం చేసినాను. నా పంట ఏమి ఇట్లా ఉంది, నీ పంట ఎట్లా ఉందో చూద్దాంపా. నా పంట చూద్దా సార్. శిను, చూడు శివ, నా పంట ఇట్లా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇట్లా వచ్చింది పంట. అదే మామా, చాలా తేడా ఉంది. నీది పెద్ద కనికి, నాది సన్నగా ఉంది. చాలా తేడా కనిపిస్తుంది. నాది చూస్తే చిన్న కనికి ఉంది, ఎకరాకి 2 క్వింటాలు కూడా వచ్చేటట్టు లేవు. ఇది చూస్తుంటేనే ఎకరాకి 4-5 క్వింటాలు వస్తున్నాయి. నాకు చూస్తే పెట్టుబడి ఎక్కువ పెరిగిపోయింది. ఎకరాకి 6 నుంచి 7 వేల దాకా ఖర్చులైనాయి మందులకి, డిఏపి యూరియా అవి వేసి. పైగా తాలు గింజలు ఉన్నాయి, గింజ అవటం సరిగా లేదు. నీది చూస్తే బాగా గింజ లావుగా ఉంది, అవటం బాగా వచ్చింది. నువ్వు ప్రకృతి వ్యవసాయంలోనే నీకేమైనా పెట్టుబడి అయిందా? నాకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏం ఖర్చు ఏం లేదు. ఏదో సొంతం తయారు చేసుకొని దానివల్ల వాడుకొని వేసింది. గింజ అవటం కూడా బాగా వచ్చింది, కంకి కూడా బాగా జంపు బాగా వచ్చింది. మామా, ఇప్పుడు నా చూచే సన్నగా ఉన్నాయి గింజలు, ఒక కంకికి కొద్దిగానే ఉన్నాయి. నీవు చూచే బాగా గాఢగా లావుగా నాణ్యత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. నీకు మంచి గిట్టుబాటు రేట్ వస్తుంది. నాకు చూచే సరిగా సన్నగా ఉన్నాయి కాబట్టి రేటు సరిగా రాదు, కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మీదటికి వచ్చే సంవత్సరం నీ ఇవే విత్తనాలు తీసుకొని ఇదే ప్రకృతి వ్యవసాయం చేస్తాను. నాకు కొద్దిగా సహకారం చేయాలా నువ్వు ఎట్లన్నా కానీ. నువ్వు నా మధ్య చేయి, నీ ఇతర విషయం చేసుకో. సరే వస్తామమ్మా. కొలిచాపో.